ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఆరు వందల ఒక్క నమూనాలు పరీక్షించగా కొత్తగా పదిహేను వందల తొంభై ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కరోనా బారించి నిన్న ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది పూర్తిగా కోలుకున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం అరవై రెండు వేల మూడు వందల తొంభై ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులెటన్లో తెలిపింది ఇటు తెలంగాణలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి గత నెలలో ప్రతిరోజు మూడు వేలకు పైగా నమోదైన కేసులు క్రమంగా తగ్గుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా కొత్తగా పదమూడు వందల ఎనభై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల పదికి చేరింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై నాలుగు వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది జిహెచ్ఎంసీ పరిధిలో మూడు వందల యాభై కేసులు నిన్న నమోదయ్యాయి గత రెండేళ్లుగా వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొత్త వేరియంట్ల ముప్పు ఇంకా తొలగిపోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఈ కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ భారత్ నిర్వహిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవయ్య వెల్లడించారు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ద్వారా ఏటా మూడు కోట్ల మంది గర్భిణులు రెండు పాయింట్ ఆరు కోట్ల మంది పిల్లలకు రక్షణ కల్పిస్తోందన్నారు పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య అధికారుల సమక్షంలో మంత్రి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ ఫోర్ పాయింట్ జీరో కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు దేశవ్యాప్తంగా నాలుగు వందల పదహారు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు